భర్త లేదా భార్య విడాకులు తీసుకోవడానికి ఉన్న గ్రౌండ్స్ ఏమిటి అనే విషయానికి వస్తే, ఆల్మోస్ట్ భర్తకి ఏమైతే గ్రౌండ్స్ అందుబాటులో ఉన్నాయో భార్యకు కూడా అదే గ్రౌండ్స్ అందుబాటులో ఉంటాయి. ప్రాథమికంగా చెప్పుకోవాలంటే క్రూయాలిటీ ఈజ్ వన్ ఆఫ్ ది గ్రౌండ్ ఫర్ ది డైవర్స్. అంటే భర్త నన్ను హింసిస్తున్నాడు, నేను అతని హింస నుంచి తాళలేకున్నాను అని భార్య కానీ, భార్య నన్ను హింసిస్తుంది, నన్ను అనేక విధాల మానసిక క్షోభకు కానీ శారీరక క్షోభకు కానీ గురి చేస్తుందని భర్త కానీ నిరూపణ చేయగలిగితే విడాకులు పొందవచ్చు. అలాగే అడల్టరీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది గ్రౌండ్. భర్త వేరే ఆవిడతో ఉంటున్నాడు, నన్ను ఏలుకోవటం లేదు అన్నప్పుడు భార్య, భార్య కూడా వేరే ఆయనతో సంబంధం పెట్టుకుని నాతోటి సరిగ్గా కాపురం చేయట్లేదని భర్త కూడా విడాకులు పొందవచ్చు. అయితే ఇప్పుడు అడల్టరీలో ముఖ్యంగా థర్డ్ పార్టీ అంటూ ఒకళ్ళు ఉన్నారు. అంటే ఈ భర్తగారితోటి వేరే ఆవిడ కాపురం చేయటము, లేదు ఈ భార్య గారితోటి వేరే ఆయన కాపురం చేయటము ఉన్నప్పుడు వాళ్ళని కూడా పార్టీగా చూపిస్తారు. వాళ్ళని కూడా కేసులో పార్టీగా చూపించడం, వాళ్ళకి కూడా నోటీసులు వెళ్ళడం, ఇవన్నీ జరుగుతాయి. అదే కాకుండా మరో గ్రౌండ్ చెప్పుకోవాలంటే ఇంపొటెన్స్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది గ్రౌండ్ ఫర్ డైవర్స్. అంటే సెక్షువల్ కెపాసిటీ లేకపోవడాన్ని ఇంపొటెన్సీ అనొచ్చు. ఇంపొటెన్సీలో కూడా ఫిజికల్ ఇంపొటెన్సీ ఉంది, మెంటల్ ఇంపొటెన్సీ కూడా ఉంది. సో దేర్ఫోర్ ఇంపొటెన్సీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది గ్రౌండ్ ఫర్ డైవర్స్. అండ్ అనదర్ గ్రౌండ్ ఈజ్ దట్ మనకి ఇంపొటెన్సీతో పాటు ఎప్పుడైతే ప్రీ కన్సీల్మెంట్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఆఫ్ ది ప్రీ మ్యారేజ్, భార్య భర్తకి పెళ్ళి అవ్వడానికంటే ముందే ప్రెగ్నెంట్గా ఉంది అనేది కూడా వన్ ఆఫ్ ది గ్రౌండ్ ఫర్ డైవర్స్. బెస్ట్ గ్రౌండ్ ఫర్ డైవర్స్ ఏమిటి అంటే ఈ కాలంలో అందరూ ప్రిఫర్ చేస్తున్నది మ్యూచువల్ కన్సెంట్ ఫర్ డైవర్స్. అంటే ఇద్దరూ ఒప్పందం పడి ఆ ఒప్పందం పడిన తర్వాత ఆ ఒప్పందానుసారం విడిపోవడానికి ఒప్పుకుని కోర్టులో పిటిషన్ ప్రజెంట్ చేసుకుంటే ఆ కోర్టులో పిటిషన్ ప్రజెంట్ చేసిన దగ్గర నుంచి నెంబర్ అయిన దగ్గర నుంచి 6 నెలల పాటు వాయిదా వేస్తారండి. ఎందుకంటే మళ్ళీ వీళ్ళ ఒపీనియన్లో ఏమన్నా మార్పు ఉంటుందా, తిరిగి భార్యాభర్తలుగా కలిసి నివసించడానికి ఏమన్నా అవకాశం ఉందా అనేది చూడడం కోసం ఈ 6 నెలల పీరియడ్ వెయిట్ చేస్తారు. ఈ 6 నెలలు పోయిన తర్వాత కూడా వాళ్ళు ఇదే భావనతో లేదు మేము విడిపోవడానికే నిర్ణయించుకున్నామంటే విడాకులు గ్రాంట్ చేస్తారు. ఈ గ్రౌండ్స్ మీద డైవర్స్ పొందిన వ్యక్తి, అంటే మ్యూచువల్ కన్సెంట్ మీద డైవర్స్ పొందినా లేదు అడల్టరీ గ్రౌండ్ మీద డైవర్స్ పొందినా మరి ఏ ఇతర గ్రౌండ్ మీద డైవర్స్ పొందినా కూడా వైఫ్ ఈజ్ స్టిల్ ఎంటైటిల్డ్ టు క్లెయిమ్ మెయింటెనెన్స్. భార్యకి ఇంకా మెయింటెనెన్స్ అడిగే అర్హత ఉంటుంది. ఎప్పుడు వరకు అంటే టిల్ షీ మ్యారీడ్, ఆవిడ మళ్ళీ వేరే వివాహం చేసుకునేంత వరకు కూడా ఈ భర్త గారే ఆవిడ్ని పోషించవలసిన బాధ్యత, భరణాన్ని పే చేయవలసిన బాధ్యత భర్తకు ఉంటుంది, భార్యకి ఆ ఎంటైటిల్మెంట్ ఉంటుంది. ఈ విధంగా డైవర్స్ పొందిన వ్యక్తి తన ఇష్టానుసారం మ్యారేజ్ చేసుకోవడానికి అర్హత పొందుతారు. ఈ డైవర్స్ పొందకుండా వేరే వేరే వివాహాలు చేసుకుంటే అవి అక్రమ సంబంధాలకి దారితీస్తాయి, అనేక క్రైములకు దారితీస్తాయి.